ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. ఇది కాకుండా సార్, ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఆర్థరైటిస్ లాంటివి కాకుండా డయాబెటీస్ లాంటి కామన్ సమస్యలకి, హార్ట్ డిసీజ్కి వాటికి కూడా మీరు యునానీలో చాలా మంచి మందులు ఉన్నాయి. డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ చాలా యునానీలో మంచి మందులు ఉన్నాయి. డయాబెటీస్కు ఏంటంటే మనము పథ్యం చేయాలి, పథ్యం మేను. తర్వాత మందులు కూడా మా దగ్గర నేచురల్గా పుడపత్రి ఆకు అని ఉంటుందండి, పుడపత్రి గుడుమారు బూటి అంట మేము, పుడపత్రి ఆకు, తర్వాత జీలకర్ర, పత్తి గింజల పౌడరు. పత్తి గింజలు కూడా బెస్ట్ డ్రగ్ ఇన్ డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి. తర్వాత ఇన్సులిన్ ఆకు అని దొరుకుతుంది, అది కూడా చాలా మంచిది. యునానీ గ్లైసెమిక్ కండిషన్ నుంచి తక్కువ చేస్తుంది, గ్లైసెమిక్ కండిషన్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది ఇన్సులిన్ ఆకు. తర్వాత ఇది వేపాకు ఉంటుంది, లేత వేపాకు. మనం మజ్జిగలు రాత్రి ఒక 5 వేపాకులు ఒక గ్లాస్ మజ్జిగలు రాత్రి నానబెట్టి పొద్దున ఆకుతో మజ్జిగను తాగితే మనకు షుగర్ లెవెల్ చాలా తగ్గుతాయి. అండ్ అలాగే అంటే వేప అన్నిటికీ ఇప్పుడు చేదు విరుగుడు అండి, తీపికి విరుగుడు, తీపి రోగం ఇది, డయాబెటీస్ చేదు తీపికి విరుగుడు. రైట్ సార్, ఊరికే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చుక్క 2 చుక్కలు జిందా తిలిస్మాత్ వేడి నీళ్ళు వేసుకుని తాగేస్తే మంచిదంటారా? యాక్చువల్గా ఆయుర్వేదంలో దాన్ని జీవన, ఇప్పుడు జీవనధార అంటారు, జీవనానికి ధార లాంటిది. అంటే దీనిలో జిందా తిలిస్మాత్లో కర్పూరము, ఓమ, తర్వాత నీలగిరి తైలము ఉంటాయి, పుదీనా, ఇవన్నీ ఉంటాయండి. ఇవి చాలా మంచి ఆరోగ్యానికి. అంటే జలుబులు రావు, ఇమ్యూనిటీ పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది కాబట్టి మంచిదే అంటారు. రైట్. అలాగే సార్, మీరు ఇందాక చెప్పినట్టు ఆహార వ్యవహారాల విషయంలో యునానీ వైద్యం అప్రోచ్ ఏమిటని, అంటే ఏం చెప్తారు, మితంగా తినమంటారా లేకపోతే అన్నీ తినవచ్చును హరాయించుకునే శక్తి ఉంటే చాలంటారా, అలా ఒక్క ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం కష్టం అంటారా? కష్టం అండి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అది ఎనిమల్ సోర్స్ కానీ, మన ఫ్రూట్స్ ద్వారా కానీ, తర్వాత వెజిటేబుల్స్ కానీ, అది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. చర్మం